శ్రీ గణేశాయ నమ గురు దత్తాత్రేయాయ నమ ముగ్గురమ్మల యొక్క విశేషమైన అనుగ్రహాన్ని ఏకకాలంలో పొందడానికి నవరాత్రి ఉత్సవాలనేవి మనం జరుపుకుంటూ ఉంటాం ముఖ్యంగా జ్ఞానశక్తి స్వరూపిణి అయిన సరస్వతీమాత అనుగ్రహం కోసం అలాగే ఇచ్ఛాశక్తి స్వరూపిణి అయిన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం క్రియాశక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవి యొక్క అనుగ్రహం కోసం జ్ఞాన ఇచ్ఛా క్రియాశక్తులు మనలో మేల్కొనడానికి నవరాత్రుల్లో అమ్మవారిని ముగ్గురమ్మల్ని కూడా మనం పూజించే విధానం ఉన్నదే మనకి పెద్దలు ఏర్పాటు చేశారు ఈ క్రియలో భాగంగా విశేషించి పూజలు చేసుకోలేని వారు ఇప్పుడు నేను చెప్పబోయే నామాలను కనుక అష్టమి నవమి దశమి అంటే దుర్గాష్టమి మహర్ విజయదశమి మూడు రోజులైనా సరే ఆలయాలకు వెళ్ళినప్పుడు కానీ ప్రదక్షిణాల సమయంలో కానీ దీపారాధన సమయంలో కానీ హారతినిచ్చేటప్పుడు కానీ అమ్మవారికి ఈ నామాలు భక్తిగా పఠించినట్లయితే కనుక అమ్మవారి యొక్క విశేషమైన అనుగ్రహం కలుగుతుంది ముగరమ్మల యొక్క అనుగ్రహం అన్నది విశేషంగా లభిస్తుందని చెప్పి మనకి శ్రీమద్ దేవి భాగవతం తెలియజేస్తోంది ఆ నామాలొచ్చి ఓం శ్రీ దుర్గాయనమ ఓం శ్రీ ఆర్యాయ నమ ఓం శ్రీ భగవత్ సై నమ ఓం శ్రీ కుమార్యై నమ ఓం శ్రీ అంబికాయ నమ ఓం శ్రీ నమః నమ శ్రీ చండికాయ నమ ఓం శ్రీ సరస్వచ్చై నమ ఓం శ్రీ వాగీశ్వర్య నమ ఈ నామాలని కనుక ప్రతిరోజు మంగళ శుక్రవారాల్లో కానీ అలాగే ప్రతిరోజు కానీ విశేషించి భక్తిగా శ్రద్ధగా పారాయణ చేసుకున్నట్లయితే ముగ్గురమ్మల యొక్క అనుగ్రహం ఏకకారంలో లభిస్తుందని మనకి దేవీ భాగవతం తెలియజేస్తోంది జై గురుదేవ్ దత్త